హాయ్ ఫ్రెండ్స్, జిల్లా కోర్టుల్లో హైకోర్టులో ఉండేటటువంటి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో నుంచి మనకు సిలబస్, పూర్తి సిలబస్ మనకు ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. ఇది లేటెస్ట్ అప్డేట్. అంటే వాళ్ళు ఎంత స్పీడ్గా ఉన్నారో గమనించండి. నవంబర్ 11వ తారీఖు అప్లికేషన్ వేసేటటువంటి డేట్ కూడా అయిపోతుంది. కాబట్టి 3 రకాలైనటువంటి పరీక్షలను ఏర్పాటు చేసి ఇందులో ప్రతి పోస్టుకు ఎన్ని పోస్టులు ఉన్నదని మళ్ళీ ఇక్కడ చాలా నీట్గా మెన్షన్ చేయడం జరిగింది. చాలా నీట్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించినటువంటి ఇది అఫీషియల్గా మనకి ఇచ్చినటువంటి సిలబస్, దాని తెలుగులో కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పరీక్ష మొత్తం 3 రకాలుగా నిర్వహించేటట్లుగా ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని ఇప్పుడు మీరు తెలుసుకున్న వెంటనే మీరు ఒక విషయాన్ని గమనించవచ్చు, ఎంత స్పీడ్గా వీళ్ళు ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్ కూడా ఇచ్చేసారంటే మీరు ఎంత వేగంగా ఉండాలంటే విషయాన్ని ఒక్కసారి గమనించండి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సిలబస్ని ఒక్కసారి మనం గమనిస్తే, ఈ సిలబస్ ఏది కూడా ఒక 20 రోజుల్లో 30 రోజుల్లో ప్రిపేర్ అయ్యే సిలబస్ కాదు. కనీసం 3 నెలలు కూర్చుంటే 100కు 100% జాబ్ కొట్టడానికి అవకాశం ఉండేటటువంటి ఈ పోస్టులుగా ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఒకసారి దీని గురించి నేను పూర్తిగా వివరిస్తాను, ఒకసారి మీరు వినండి. దీనికన్నా ముందు ఈ కోర్టు పోస్టులకు సంబంధించి, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి, గ్రూప్ 4 మెయిన్ పోస్టులకు సంబంధించినటువంటి 3 ఉద్యోగాలకు కావాల్సినటువంటి డెమో 30వ తారీఖు ఆదివారం మనకు ఇక రేపు ఇక్కడ తిరుపతి శ్రీప్రజ్ఞలో జరుగుతుంది. ఈ 3 ఉద్యోగాల కోసం ఇప్పటి నుంచే, ఇప్పుడు ఒకసారి గమనించినట్లు బయట జిల్లాల నుంచి ఆల్రెడీ ఇప్పుడు హాస్టల్స్లో వచ్చి పిల్లలు రూములు తీసుకుని ఉన్నారు. దీనికి 31వ తారీఖు సోమవారం నుంచి రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని శ్రీప్రజ్ఞకు వచ్చారంటే జాబ్ కొట్టుకునే వెళ్తారు. అంత పగడ్బందీగా స్టేట్ ఫ్యాకల్టీ, అదే రకంగా అద్భుతమైనటువంటి పరీక్ష విధానం ఉంది. ఈ సిలబస్ను అనుసరించే మీ క్లాసులు చెప్పడం జరుగుతుంది. బయటికి మనకు తేడాన్ని గమనించి ఉద్యోగం వచ్చే చేత విజేతలతో మీరు జట్టు కడతని ఆశిస్తున్నాను. ఒకవేళ ప్రత్యక్షంగా రాలేని వాళ్ళు, కుటుంబం బాధ్యతలతో ఉండేటటువంటి వాళ్ళు, పెళ్ళైనటువంటి స్త్రీలు, అదే రకంగా చిన్న ఉద్యోగాలు చేసుకునేటటువంటి మీకందరినీ దృష్టిలో ఉంచుకొని తిరుపతి శ్రీప్రజ్ఞ మన యాప్, మీకు డిస్క్రిప్షన్లో తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్ ఉంది. ఆ యాప్ని ఒక్కసారి మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్సులను, పూర్తి పరీక్షలను మీకు అందజేయడం జరుగుతుంది. అది కూడా ఒకేసారి కాకుండా డే టు డే, పాయింట్ టు పాయింట్ కొత్త సిలబస్ను అనుసరించి ఇప్పుడే వీడియోలు చేసి మీకు అందిస్తారు. పాత వీడియోలు కాదు, కొత్త వీడియోలు ఇప్పుడే చేసి మీకు అందించడం జరుగుతుంది. ఈ ఫుల్ కోర్సు 1499 రూపాయలు అయితే ఈ 2 రోజులు మాత్రం మీకు 499 రూపాయలకు మాత్రమే సేవా దృక్పథంతో రాష్ట్రంలో ఉండేటువంటి వారందరికీ, బయట రాష్ట్రాల్లో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, నాన్ లోకల్ కింద అందరికీ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి వీడియోలని ఇంటి దగ్గరే ఉండి చదివి దీనికి ప్రాక్టీస్ కూడా సపరేట్గా మీకు ఎగ్జామినేషన్ ప్యాక్ 499 రూపాయలది 199 రూపాయలకు మాత్రమే ఈ 2 రోజులు అందిస్తూ జరుగుతుంది. దీనికి కావాల్సినటువంటి సమాచారం ఏది అవసరం లేదు. ఈ వీడియో క్లాసులు విని ఒక 2 నెలల కాలం దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తే, 3వ నెలలు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే అద్భుతంగా ఈ ఉద్యోగాన్ని సాధించవచ్చు. కాబట్టి ఆఫ్లైన్ అయితే 30వ తారీఖు ఆదివారం నుంచి ప్రారంభమవుతుంది, సోమవారం నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. అదే రకంగా మీరు కానీ గమనిస్తే ఆఫ్లైన్లో రాలేని వాళ్ళకి ఈ ఆన్లైన్ క్లాసులు 49 రూపాయలకి తిరుపతి శ్రీప్రజ్ఞ యాప్లో ఉంది. ప్రతి ఒక్కరూ అప్డేటెడ్ క్లాస్ని ప్రతిరోజు చూసి పరీక్షలు రాస్తే 100కు 100%. ఎందుకంటే ఇది ఒక సర్వీస్ మోటో. 10వ తరగతి, 7వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీకి అందరికీ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జనరల్గా దీన్ని రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 100కు 100% దీన్ని మనం ప్లాన్ చేయాలి. మరి ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ని ఒక్కసారి మనం కానీ చూస్తే, సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేది. అదే రకంగా జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటివి. ఇప్పుడు నేను డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి గురించి మాట్లాడినా. అదే రకంగా మీరు ఇక్కడ చూస్తే 2వ దాంట్లో మనకు ఇక్కడ కూడా కొన్ని కనిపిస్తున్నాయి మనకు. ఏది ఇంటర్మీడియట్తో ఉండేటటువంటి కాపీయిస్ట్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేటువంటి ఎగ్జామినర్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉండేటటువంటి రికార్డ్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా 40 మార్కులకు జీకేతోనే దీనికి కూడా మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా చూస్తే సిలబస్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డ్రైవర్, ఈ డ్రైవర్కి సంబంధించినటువంటిది 7th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండాలా, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలా. ప్రాసెస్ సర్వర్, ఇది మీకు తెలుసు, ఇది జిల్లా కోర్టులో ఉండేటటువంటిది. ప్రాసెస్ సర్వర్ అనేటువంటిది 10వ తరగతి పూర్తయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు, పీజీ పూర్తయిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకునేటువంటి ఎవర్ గ్రీన్ పోస్ట్, ఈ పోస్టుకు సంబంధించినటువంటి సిలబస్ మనకి ఇవ్వడం జరిగింది. వీటి మధ్య ఉండేటటువంటి తేడాను కూడా స్పష్టంగా ఒకసారి మనం గమనించండి. ఇక్కడ మీరు
మొదటి పార్ట్ మీకు తెలుసు జనరల్ నాలెడ్జ్ అన్నాడు. అయితే మీరు పాయింట్ని చాలా జాగ్రత్తగా ఇక్కడ గమనించాల్సింది ఏమంటే స్పెసిఫిక్గా ఎంఫసిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అంటే అంటే మనకు ఇక్కడ ఉండేటటువంటి జనరల్ నాలెడ్జ్ని ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా తీసుకుని ఆంధ్రప్రదేశ్ పైన ఫోకస్ చేస్తూ మాత్రమే మనం చదువుకోవాలి. ఉదాహరణకు ఎలా ఉంటుందంటే ఫస్ట్ పార్ట్లో మనం ఈ చివరిగా ఇచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడదాం. కరెంట్ అఫైర్స్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అంటే ఈ పార్ట్ను మాత్రం కొంత జాగ్రత్తగా మనం కనీసము 6 నెలలు కరెంట్ అఫైర్స్ని ఇప్పటి నుంచి కానీ గట్టిగా చదివితే, జూన్ నుంచి జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ గట్టిగా చదివితే ఈజీగా 10 మార్కులు తెచ్చుకోవచ్చు. దీంట్లో అంతా కూడా కరెంట్ రిలేటెడ్ ఎకానమీ, కరెంట్ రిలేటెడ్ పాలిటీ, కరెంట్ రిలేటెడ్ జాగ్రఫీ ఇవన్నీ ఇందులోనే ఉంటాయి. అందుకే ఈ పార్ట్ను గురించి నేను స్పెసిఫిక్గా చెప్తున్నా. ఇది కాకుండా మనకు 1, 2, 3, 4, 5, 6, 7 పాయింట్లు, 8 పాయింట్లు ఉన్నాయి. గన్ షాట్ బిట్స్ కానీ చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ దీని విస్తృతి చాలా ఎక్కువగానే ఉంది. అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లే, దీని దగ్గర మనకు పాయింట్ టు పాయింట్ చెప్పగలిగే పరిస్థితి ఉంది. దీంట్లో కరెంట్ అఫైర్స్తో ముడిపడినటువంటి అంశాలు కానీ చూస్తే ఇక్కడ ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశ కళలు, సంస్కృతి. భారతదేశ కళలు, సంస్కృతి అనేటువంటిది ఎక్కువ శాతం కరెంట్ అఫైర్స్తో ముడిపడినటువంటి అంశం. రెండోది ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్. అంటే ఇక్కడ మీరు కానీ గమనించినట్లయితే ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చర్, ఎన్విరాన్మెంట్ అనేటువంటిది జాగ్రఫీ, భౌగోళిక శాస్త్రము, వ్యవసాయము, పర్యావరణం. దీంతోపాటు ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, అంటే భారత జాతీయ ఉద్యమాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ మనము భారతదేశ చరిత్రను గురించి ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి. ఇవన్నీ కూడా ఎక్కడో తీసేసినటువంటి వీడియోలు, ఇప్పుడు మనకు ఆన్లైన్లో పెట్టేటటువంటి వీడియోలు కానీ ఆఫ్లైన్లో చెప్పేటటువంటి క్లాసెస్ కానీ అప్పటికప్పుడు ఉండేటటువంటి క్లాసెస్ జరుగుతాయి. దీనిపైన కాన్సన్ట్రేట్ చేస్తూ పాఠం చెప్పాలి. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ అన్నాడు. ఇండియన్ హిస్టరీ నుంచి మనకు కనీసం 3 నుంచి 4 బిట్లు వచ్చిందనుకోండి, ఈ 3 నుంచి 4 బిట్లు వచ్చేటువంటి స్టాండర్డ్ జీకే నుంచి మళ్ళీ ఇండియన్ నేషనల్ మూమెంట్లో నుంచి మళ్ళీ 2 బిట్లు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరి ఇది ఏ ఒక రోజు 2 రోజులు చదివితే వచ్చేది కాదు, ఇది ప్లాన్డ్గా గట్టిగా చదివితేనే వస్తుంది. ఇది దీనికి ఉండేటటువంటిది నాకు తెలిసి 3 నెలల కన్నా ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో కొంచెం బలంగా దీన్ని చూసుకుంటే సక్సెస్ రేషియో అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అదే రకంగా ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అన్నాడు. భారత ఆర్థిక వ్యవస్థలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను, ఇండియన్ పాలసీ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి అంశాలను, జనరల్ సైన్స్లో అంటే ప్రతిరోజువారీ జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ అన్నాడు. అంటే అనునిత్యం ఉపయోగించినటువంటి సైన్స్లో ఉండేటటువంటి ప్రాథమికమైనటువంటి భావనలు. ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా వస్తాయి. బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా మిళితమై ఉంటాయి. దీంతోపాటు సైంటిఫిక్ రీసెర్చ్ అన్నాడు. అంటే శాస్త్ర పరిశోధనలు. ఇప్పుడు కరోనాకు మనం వ్యాక్సిన్ కనుక్కున్నది కూడా ఇందులో భాగంగానే వస్తుంది. ఇప్పుడు మనం అంతరిక్షంలోకి వదిలేటటువంటి ర్యాకెట్లన్నీ ఇందులో భాగంగానే వస్తుంది. వీటిపైన రేపు ఆదివారము, సోమవారము మీకు క్లాస్ రూమ్లో డైరెక్ట్గా మీకు దీని గురించి క్లాస్ రూమ్లో నేరుగా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోండి. మరి దీంతోపాటు మనం కానీ గమనించినట్లయితే క్రీడలకు సంబంధించి మనకు మెయిన్ పాయింట్స్ ఇందులో వస్తాయి. మనకు క్రీడలు ఒలింపిక్స్ దగ్గర నుంచి 2020 వరకు, హాకీ నుంచి వింబుల్డన్ వరకు అన్ని అంశాల్లో ఉండేటటువంటి క్రీడలు కూడా ఇందులో భాగంగానే ఉంటుంది. కరెంట్ అఫైర్స్లో తీసుకోవచ్చు, ఇండియా ఆంధ్రప్రదేశ్లో కూడా మనం తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్, ఇండియా ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి అంశాలు అన్నీ కూడా ఇందులో భాగంగానే మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే పాయింట్ టు పాయింట్లో ఎంత అద్భుతంగా మనకు ఇక్కడ ఇచ్చాడో, దీన్ని ఎంత జాగ్రత్తగా మనం చూసుకోవాలనేటువంటిది కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకు పార్ట్ 2లో ఇది మనకు పార్ట్ 1 అనుకున్నాం. ఒక్కసారి ఇంగ్లీష్ చూసి నెక్స్ట్ జాబ్స్కి వెళ్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మేము కానీ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ ఉంది, ఎర్రర్ స్పాటింగ్, క్లోజ్ టెస్ట్, పేరా జంబ్లింగ్ ఉంది, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినానమ్స్ మరియు యాంటోనియమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఇవన్నీ కూడా మీకు కామన్గా ఉండేటటువంటివి. ఇదే అంశాలు డిఎస్సికి వస్తాయి, ఇదే అంశాలు కానిస్టేబుల్కి వస్తాయి, ఇదే అంశాలు గ్రూప్ 4కి వస్తాయి, ఇదే అంశాలు ఇందులో ఉంది. ఒకసారి గమనించండి, అంటే ఇన్ని అద్భుతమైనటువంటి ఈ కాన్సెప్ట్లు కామన్గా ఉండేటువంటిగా గమనిద్దాం. అదే ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కొన్ని జాబ్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చూద్దాం. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకు కాపీ ఇస్తుంది, ఎగ్జామినర్ ఉంది, రికార్డ్ అసిస్టెంట్ ఉంది. వీళ్ళు కూడా ఇక్కడ సిలబస్ తగ్గించాడంతే. ఇక్కడ ఏం తగ్గించాడు వీళ్ళని ఒకసారి మనం కానీ గమనిస్తే,
ఇక్కడ స్పెసిఫిక్గా చూస్తే జనరల్ సైన్స్ డే టు డేట్లో ఉండేటువంటి జనరల్ సైన్స్ ఇవ్వలేదు. అదే రకంగా మనకు సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్ర పరిశోధనలు అనేది ఇవ్వలేదు. దేంట్లో ఇంటర్మీడియట్, ఎందుకంటే డిగ్రీ స్థాయి కన్నా ఇంటర్మీడియట్ తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని ఒక్కసారి మనకు తగ్గించాడు. అందుకే ఇక్కడ మనకు ఇండియన్ ఆర్ట్ కల్చర్ తీసుకోవచ్చు, ఇండియన్ హిస్టరీ తీసుకోవచ్చు, ఇండియన్ జాగ్రఫీ తీసుకోవచ్చు, ఇండియన్ పాలిటీ తీసుకోవచ్చు, అవార్డులు, అదే వ్యక్తులు పర్సనాలిటీస్ అన్నాడు కదా వ్యక్తులు, అదే రకంగా ఇన్స్టిట్యూషన్స్ సంస్థలు, ఆ సంస్థలు ఉండేటటువంటి ప్రదేశం దానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, అదే రకంగా స్పోర్ట్స్ క్రీడలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇంతకుముందు డిగ్రీ క్వాలిఫికేషన్ చెప్పింది ఈక్వల్గా ఉన్నాయి. అయితే ఒకే ఒక టాపిక్, రెండు టాపిక్లు తప్ప మిగతా అన్ని కామన్గా ఉంది కాబట్టి ఇంటర్మీడియట్ ఉండేటటువంటి డిగ్రీ ఉండేటువంటి వాళ్ళందరూ దీన్ని కూడా రాసుకోవచ్చు, దీంట్లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇస్తాను. ఓల్డ్ డేటా చదవద్దు, ఎట్టి పరిస్థితుల్లో ఓల్డ్ డేటా చదవద్దు. ఇంతకుముందు ఎప్పుడో ప్రింట్ చేసింది పక్కన పెట్టండి, ఇప్పుడు కొత్తగా ఉండేటటువంటి అంశాలు వస్తున్నాయి కాబట్టి అప్డేట్స్తో చదవండి. క్లాస్ రూమ్ నోట్స్ బాగా చదవాలా, క్లాస్ ఇప్పుడు లేటెస్ట్గా ఉండేటువంటి వీడియోలు చదవాలా. అందుకే మన వీడియోలో మనకు ఆన్లైన్ క్లాసుల్లో అప్పటికప్పుడే క్లాసెస్ చెప్పి అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మనం అద్భుతంగా ఉపయోగించుకోగలగాలి. అదే ఇక్కడ మీరు గాని గమనిస్తే ఇంగ్లీష్లో సేమ్ టు సేమ్ అక్కడ ఏదైతే ఇచ్చారో ఇక్కడ కూడా మ్యాక్సిమం ఒక 2% 3% తగ్గించి మాత్రమే ఇక్కడ ఇచ్చాడు. అదే 10th క్వాలిఫికేషన్తో ఒకసారి మీరు కానీ గమనించండి, గమనించవచ్చు. అయితే 7th పాస్తో కానీ మనకు డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. అదే రకంగా 7th పాస్ నుంచి ఇంటర్మీడియట్ ఫెయిల్ వరకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉన్నాయి. డ్రైవర్ పోస్టులకు, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు 7వ తరగతి పాస్ అయ్యింటే చాలు, 10వ తరగతి పాస్ అయినా చాలు. అయితే మనకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయి ఉండాలి. ఈ ఒక్క విషయం కండిషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీళ్లకు జీకే జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది 40, ఇంగ్లీషు కేవలం 10 మార్కులకి ఇస్తాడు, మెంటల్ ఎబిలిటీ 30 మార్కులకి ఇస్తాడు, మొత్తం 80 మార్కులకి. ఎవరికన్నా కామన్గా 80 మార్కులకు ఉంది. ఇంగ్లీష్లో మనకు మరి కానీ గమనిస్తే ఇంగ్లీష్లో మనకు పేపర్ ఉన్న ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు తెలుగులో కూడా ఉంది, ఇంగ్లీష్ తెలుగులో ఉంది, అందరూ ఈజీగా రాయగలిగేటటువంటి పేపర్ కాబట్టి ఎవరూ దీన్ని మిస్ చేయొద్దు. ఇందులో కూడా ఇండియన్ ఆర్ట్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అవార్డులు, స్పోర్ట్స్లు, కరెంట్ అఫైర్స్ ఉంది. దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక అద్భుతమైన పోస్టు, ప్రాసెస్ సర్వర్ అనేది ఒక పోస్ట్ ఉంది. ప్రాసెస్ సర్వర్ అనే పోస్టు 10th, ఇంటరు, డిగ్రీ ఈ ముగ్గురు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఈ ముగ్గురు దీనికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పోస్టు కూడా సేమ్ ఇక్కడే ఉంది మనం గమనించండి. ఈ ప్రాసెస్ సర్వర్ అనే పోస్టు 10th క్లాస్ లెవెల్లోనే ఉంటుంది, దీనికి పెద్దగా మీరు బాధపడాల్సిన అవసరం లే. డిగ్రీ ఏదైతే ఇచ్చారో ఆ డిగ్రీ లెవెల్లో ఉంటుంది. పీజీతో ఉండేటువంటి వాళ్ళు కూడా అందులో పోటీ పడతారు, స్టాండర్డ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఇంటర్మీడియట్తో చెప్పినప్పుడు ఆ స్థాయి కొద్దిగా ఉంటుంది, ఇది స్థాయి కొంచెం తక్కువగా ఉంటుంది. దీంట్లో ఇంగ్లీష్లో మీరు 4 అంశాలు 10 మార్కులకి ఇచ్చారు కదా, 4 ఉంటాయి. ఒకటి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్స్, చిన్నవి ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, ఈ 4 ఉంటాయి. దీని మించి ఇంకేమీ మనం ముట్టుకోవాల్సిన అవసరం లే. అదే మెంటల్ ఎబిలిటీ పార్ట్లో కానీ మనం కానీ చూస్తే మెంటల్ ఎబిలిటీ పార్ట్లో ఏముందంటే కోడింగ్ అండ్ డీకోడింగ్, అదే మనకు సింపోజియం, స్టేట్మెంట్ కన్వర్జేషన్, అనాలజీ, అర్థమెటిక్ నెంబర్ సిరీస్తో పాటు ఇంకొక చిన్నగా ఒక 6 పాయింట్లు ఉన్నాయి. ప్రాబ్లమ్ సాల్వింగు, డయాగ్రామ్స్, డిసిషన్ మేకింగు, విజువలైజేషను, ఈ డైరెక్షన్స్, చిత్రాలతో కూడుకుని ఉంటుంది కదా, డిఫరెన్సియేషన్స్, సిమిలారిటీస్, అదే రకంగా మిర్రర్ ఇమేజెస్, అదే రకంగా ఫిగరే మ్యాట్రిక్స్, ఇవన్నీ కూడా చిన్నవే. ఇవన్నీ కూడా ఎవరిని దృష్టిలో ఉంచుకుని మెంటల్ ఎబిలిటీ పెట్టారు, 7వ తరగతి పాస్ అయిన వాళ్ళని దృష్టిలో ఉంచుకున్నారు. వీళ్ళు 8 చదవకపోయినా పర్లేదు, 7వ తరగతి పాస్ అయినట్లుగా సర్టిఫికెట్ తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అయితే పొరపాటున ఇది కోర్టు పోస్టులకు వెళ్తున్నాం కాబట్టి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, మేము ఇంటర్మీడియట్ పాస్ అయిన సర్టిఫికేట్ ఇంట్లో పెట్టేస్తాం, కేవలము మేము ఈ 10వ తరగతి అప్లై చేస్తారనేటటువంటి తెలివితేటలు ఇందులో ప్రదర్శించద్దండి. ఎందుకంటే వాడు నోటిఫికేషన్లో చాలా స్పెసిఫిక్గా ఇవ్వడం జరిగింది, వారు ఇచ్చిన దాని ప్రకారం మనం అప్లై చేయాలా. కోర్టు పోస్టులో మనకు వచ్చిన తర్వాత ఎందుకంటే నీట్గా ఇక్కడ ఇచ్చాడు రిజిస్ట్రార్ అనేటటువంటి పేరు మీదనే సిలబస్ రిలీజ్ అయింది కాబట్టి చూడండి ఇక్కడ 29/10/2022 ఈరోజు మాత్రమే సిలబస్ రిలీజ్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా పక్కాగా ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇచ్చారు కాబట్టి నేను ఇచ్చినటువంటి దాని ప్రకారం ఫాలో అవ్వండి. మరి దీనికి కావాల్సినటువంటి ప్రీవియస్ వీడియోలు డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. వీలైతే ఆఫ్లైన్ కోచింగ్లో వచ్చి ఉద్యోగం సాధించండి, అట్లా కుదరకపోతే ఆన్లైన్లో వీడియోస్ అన్న ఎక్కువగా మీరు పరిశీలిస్తారని
కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలదు. నీకు తెలిసిన ప్రతి ఒక్కరికి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.